హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు సిలీ ట్యూబ్ ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ అనూష గారు షీ ఇస్ అ ఆబ్స్టెట్రీషియన్ అండ్ అ గైనకాలజిస్ట్ హలో మ్యామ్ హాయ్ మ్యామ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటున్నాం కదా మనం తక్కువ అవుతూ ఉంటుంది ఎక్కువ అవుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా మనకి ఓకే ఓకే సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఇనీషియల్గా మెనార్కి వచ్చిన వెంటనే అంటే ఒక గర్ల్ మెచ్యూర్ అయిన వెంటనే ఈ ఇంబ్యాలెన్స్ ఉండటం వెరీ కామన్ ఫిజియోలాజికల్ అంటారు సో దానికి ఏం మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు వి జస్ట్ అబ్జర్వ్ అన్నమాట సో 18 ఇయర్స్ వచ్చాయి 2 ఇయర్స్ ఆఫ్టర్ మీనాకి కూడా ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి లేదంటే ఇంకా అదర్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి రావటం ఎక్సెసివ్ యాక్నీ రావటం మేల్ ప్యాటర్న్లో అన్వాంటెడ్ హెయిర్ రావటం హెయిర్ ఫాల్ అవ్వటం ఓవర్ వెయిట్ రావటం ఇలాంటివి ఉంటే గనక సో మనం ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి మనం ట్రీట్ చేస్తాము ఇంకా ఆ ఏజ్ దాటిన తర్వాత అడల్ట్ ఏజ్ గ్రూప్లో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని కూడా మనం ట్రీట్ చేస్తాం మ్యామ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రెగ్నెన్సీకి ఏమైనా ఇష్యూస్ అవుతాయా కన్సీవ్ అవ్వడానికి డెఫినెట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన మోస్ట్లీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వటం కష్టమవుతుంది ఇది ఒక హార్మోన్ అని కాదు సో మెయిన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన మంత్లీ ఓవ్యులేషన్ జరగాల్సినట్టుగా జరగదు సో దీని వలన ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం కష్టమవుతుంది ఫస్ట్ థింగ్ ఇంకొకటి థైరాయిడ్ ఇర్రెగ్యులారిటీస్ వలన అగైన్ కన్సీవ్ అవ్వటానికి కష్టమవుతుంది ఇంకా కొన్ని హార్మోన్స్ ఉంటాయి ప్రొలాక్టిన్ అలాంటివి వాటి వలన కూడా కన్సీవ్ అవ్వటం మనకి కష్టమవుతుంది సో అల్టిమేట్లీ ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అయ్యి దాని సపోర్టింగ్గా మళ్ళీ ప్రెగ్నెన్సీకి సపోర్టింగ్గా హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి సో ఈ సైకిల్లో ఎక్కడ మిస్ అయినా కన్సీవ్ అవ్వటం కష్టమవుతుంది మ్యామ్ మీరు థైరాయిడ్ అని అన్నారు కదా మ్యామ్ ఎక్కువగా విమెన్లో ఈ థైరాయిడ్ ఇష్యూ అనేది మనం చాలా చూస్తుంటాం ఇది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే అంటారా మీరు మరి సో థైరాయిడ్ కూడా ఒక హార్మోనే సో దాన్ని ఎక్కువ తక్కువ ఉమెన్లో ఎక్కువ ఉమెన్ ఇస్ టు మెన్ వచ్చి 6:1 ఉంటుంది సో ఉమెన్లో ఎక్కువ ఉంటుంది సో థైరాయిడ్ ఇష్యూస్ వస్తే కూడా కన్సీవ్ అవటంలో ప్రాబ్లం వస్తుంది సో అండ్ ఇదొకటే కాదు థైరాయిడ్ మన హెడ్ టు టో అన్ని బాడీ పార్ట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో థైరాయిడ్ కంపల్సరీ ట్రీట్ చేసుకోవాలి